కేస్కేడ్ పిక్చర్స్ ఏం రాబ్బా కొత్త సినిమా కంపెనీ ఆ సినిమా పేరైంది ఆర్ ఆర్ అది ఆల్రెడీ వచ్చేసింది కదా అందుకే ఆలిపిరికి వెళ్దాం దూరంలోనే పెట్టారు హీరోయే రబ్బా ప్రభాసను అడుగుదాం అనుకున్నారు ఆయన ఆరేళ్ళ వరకు కాలు లేదు అన్నాడు అని కొత్త కూర వాడు మీరు రాయలసీమ ఓడే రావన్ రెడ్డిని పెట్టేశారు మరి హీరోయినా కాజలేమో కడుపుతోంది శ్రీయ పెళ్లి చేసుకుని పారనం పోయింది బేబమ్మ శ్రీలేల వీలు మనకు దొరుకుతారేటి అందుకే తెలుగమ్మ ఆలే ఉంటుందని తను తీసుకున్నారు అబ్బో

అది సరేగానే మ్యూజిక్ అడిగారు ఆరు కోట్లు అడిగాడు అంత బడ్జెట్ ఉంటే ప్యానండి సినిమా తీసేవాళ్ళు కదా అందుకే శిష్యుడి పనికి కళ్యాణ్ అంతా పని కానిచ్చారు పాటలు రాసింది ఎవరు సిరివెనీలా సీతారాం శాస్త్రి ఏంటి మన శాస్త్రి గారా ఆయన పోయారుగా ఆయన లేరనే కిట్టూ విశా ప్రకటన రాసేయమన్నారు అడుదాం అనుకుంటే ఎక్కడ బాయ్ చేస్తారని భయపడిపోయారు దిల్ రాజ్ గారిని అనుకుంటే గేడిదేరే దొబ్బే అన్నాడు అందుకే అడగకుండానే అన్నీ చూసుకుంటారనే రమేష్ డబ్బు కొట్టు రెడ్డి రాజేందర్లు ఈసారి కానిచ్చేమన్నారు ఇంతకీ కథా కథనాలు మాటలో ఎవరు మచ్చా కథా కథనం మాటల కోసం విజయేంద్ర ప్రసాద్ గారిని అడిగే లోపే నా కథా కథనం మాటలు నేనే రాసుకుంటాను డైరెక్టర్ అన్నాడు అబ్బో ఇంతకీ ఎవరా డైరెక్టర్ పెద్దోడేనా జేమ్స్ కెమెరా అవుతాడు డైరెక్టరా అన్ని పార్ట్లు అయ్యాక ఆలోచిస్తా అన్నాడు ఏటైపోద్దని ఆనంద్ జీతో చేయించారు సూపర్ అంతే சினிமா எப்படி ரிலீஸ் மச்சான் நவம்பர் பத்து வந்து மச்சா ஐட்டு போதா மச்சான் மறு அலிபிரிக்கி அல்லந்த தூரம்லோ